నేను ప్రతి పనిలో గాని అది నాకు మంచి అనిపించినా అది వేరే వాళ్ళకి చెడు అనిపించినా అది ఎప్పుడు నాకు మంచి వీటన్ని కారణం మా నాన్నగారు ఆయన స్ఫూర్తి ఎందుకో చెప్తుంటాను ఎప్పుడైనా ఏదైనా అప్పుడప్పుడు మనిషినే కదా ఎవడైనా ఒక జీవితంలో ఎప్పుడు నిరుత్సాహ దీనికి గురైనప్పుడు ఆయన పాటలు రెండు ఏదో బ్రహ్మంగారిలో మాయదారి మళ్ళా వండిరా ఈ మాయదేహం ఆరు చక్రాలు చక్రములు అమరి ఉన్నాయిరా అని లేకపోతే మత్తు బదలరా నిద్దురా అని శ్రీకృష్ణ పాండిన పాటలు సరే ఎన్టీఆర్ అంటే ఎన్నో సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది ఎన్నంటే నటనాణయం ఆయన ఇల్లు ఒక నటనాణయం అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు టీ అంటే తారామండలం నేను తారక దుర్వతారకుడు ఆరండి రాజరాజు రాజర్షి రాజకీయ దురంధర యోగంధరుడు రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుణధాముడని ఎన్టీఆర్ అంటే మరి మనం ఆయన పూర్తిగా అంటే అన్ని కోణాల్లోంచి చూస్తే మరి ఆయన ఆరు అడుగుల ఆజానుభావుడు స్పృద్రూపి అలాగే అకుంఠిత దీక్షాపరుడు అలాగే ఆయన మేరు సమాన ధీరుడు అలాగే నట కృషివలుడు అలాగే ఈ అభినవ పురాణ పురుషుడు యుగ పురుషుడు పేదవారి పెన్నిది అలాగే ఆడపడుచులందరికీ అన్న నందమూరి తారకరామారావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.